సీనియర్ ఎన్టీఆర్ తెలుగు చలన చిత్ర సీమను 3.5 దశాబ్దాల పాటు మకుటం లేని మహారాజులే ఏలారు ఆయన పౌరాణిక జానపద చారిత్రాత్మక సాంఘిక చిత్రాలలో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి మెప్పించారు రాజు అంటే ఆయనే రాముడు కృష్ణుడు కూడా ఆయనే అంతే కాదు రావణుడు కీచకుడు కూడా ఆయనే ఇలా ఎన్టీఆర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన తీరు ఎప్పటికీ వర్తమాన నటులకు ఒక అద్భుతమైన పాఠమే అని చెప్పాలి ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తాను తగ్గి తనయుడు బాలయ్యను స్టార్ గా చేయాలని చాలానే ఆలోచించారు ఆ క్రమంలో ఆయన 1978 లో సొంతంగా నిర్మించి దర్శకత్వం వహించిన సినిమా అక్బర్ సలీం అనార్కలి ఈ మూవీలో అంతా బాలయ్యను ఎలివేట్ చేస్తూ ఎన్టీఆర్ తాను పక్కన ఉండే పాత్రలో నటిస్తారు ఈ సినిమాలో వయసు మళ్ళిన అక్బర్ గా ఎన్టీఆర్ కనిపించి అప్పటికి తన మీద మోసు పెంచుకున్న అభిమానులను నిరాశపరిచారు అయితే ఆయన ఆలోచనంతా కొడుకు బాలయ్యను స్టార్ హీరో చేయాలని దానికి ఆయన మంచి టెక్నికల్ టీమ్ ని కూడా సెట్ చేసుకున్నాడు ఆ టీమ్ లో ముంబైలో ప్రఖ్యాత సంగీత దర్శకుడిగా ఉన్న సి రామచంద్రని అక్బర్ సలీం అనార్కలికి సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు అదే విధంగా నాటి గ్లామర్ బ్యూటీ దీపాను బాలయ్యకు జోడీగా అనార్కలిగా నటింప చేశారు బాలయ్యకు ప్లేబ్యాక్ పాడేందుకు బాలీవుడ్ లోని అద్భుత గాయకుడు మహమ్మద్ రఫీని తెచ్చారు ఇక ప్రఖ్యాత రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డితో పాటలతో పాటు సినిమాకు మాటలు రాయించి కొత్త ప్రయోగం చేశారు సినిమాటోగ్రఫీ సహా అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు ఇక ఈ సినిమాలో పాటలు ఈ రోజుకు మారుమోగుతాయి ముఖ్యంగా సిపాయి ఓ సిపాయి సాంగ్ అయితే అద్భుతంగా ఉంటుంది అందుకే బాలయ్యకి మొత్తం పాటలు పెట్టారు సినిమా ఖర్చుకు కూడా వెనకాడకుండా తీశారు బాలయ్య కూడా పర్ఫార్మెన్స్ బాగానే చేశారు తండ్రి అక్బర్ తో ఆయన పోరాడిన తీరు కూడా సూపర్ అలానే ఉంటుంది అయితే ఈ సినిమాలో అన్ని హంకులు ఉన్న జనాలకు మాత్రం ఎక్కలేదు అక్బర్ సలీం మీద కథ ఉంటే ఉత్సుకత ఉన్న ఇక్కడ తండ్రి కొడుకుకు విలన్ గా మారడం అది కూడా నాడు నెంబర్ 1 హీరో ఎన్టీఆర్ ఆ పాత్ర పోషించడంతో జనాలు రిసీవ్ చేసుకోలేకపోయారు అనుకోవాలి మొత్తానికి ఎన్నో అంచనాలతో 1978 లో ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ మూవీ చివరికి ఫ్లాప్ అయింది ఈ సినిమా కనుక హిట్ అయి ఉంటే బాలయ్య నాడే స్టార్ హీరో స్టేటస్ ను సంపాదించేవాడు ఆ తర్వాత ఆయన పూర్తి స్థాయి సోలో హీరోగా కూడా వెంటనే సినిమాలు మొదలయ్యేవి కానీ ఎందుకో ఆ సినిమా తేడా కొట్టేసింది ఎన్టీఆర్ ఆశలు కూడా వమ్ము చేసింది ఒక విధంగా నందమూరి అభిమానులను కూడా నిరాశపరిచిన సినిమాగా దీన్ని చూడాలి హలో ఎవరీవన్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు హై వ్యూయర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీటీవీ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్ హలో ఎవరీవన్ ఐ యామ్ నేహా దేశపాండే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు